వైశగన్ పాలనలో దేవాలయాలను ధార్మిక సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని టీడీపీ నాయకులు వి ఆనంద్ సూర్య ఆరోపించారు తొండవాడ పంచాయతీ ఎన్నికల్లో లక్షల లడ్డూలను ఓటర్ స్లిప్పులతో పాటు ఓటర్లకు ప్రజా పంపిణీ వాహనాల్లో పంపిణీ చేశారని ఆరోపించారు డిపీటీ సీఎం నారాయణ స్వామి బాధ్యత మాట్లాడుతున్నారన్నారు తొండవాడ పంచాయతీ ఎన్నికలలో లక్షలాది లడ్డూలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూలని తీసుకొచ్చి వాటర్ స్లిప్పులతో పాటు ఆ లడ్డూలను ఎట్లా తెచ్చారండి ప్రజా పంపిణీ ద్వారా రేషన్ సప్లై చేస్తామని ఏడు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కొన్న వాహనాల్లో వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలు చెప్పి వెంకటేశ్వర స్వామి వారి పేరు చెప్పి ప్రభావితం చెయ్యాలనేటువంటి దుస్సంకల్ దుడ దుష్ట సంకల్పంతో ఓటర్ల వాటర్ స్లిప్పులతో ఈ లడ్డూలు పంపిణీ చేస్తూ మీ పార్టీకి ఓటేయమని అడుగుతున్నారంటే ఎంత దిగజారిపోయారు ఆ లడ్డూలు పంచినటువంటి నారాయణ స్వామి గారు లడ్డూలు పంపిణీ గురించి నాకు తెలియదు నాకు ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచ్లు ఇస్తే నేను పంచాను అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి నాట్ మంత్రి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారు మాట్లాడుతుంటే చాలా చండాలంగా ఉంది ఈ రకమైనటువంటి మాటలు ప్రభుత్వము టీటీడీ చైర్మన్ను మీ సంబంధం లేకుండా లడ్డూలు అక్కడికి వచ్చాయి